అక్రమ కేసులు. అసలు ఈ కేసులో నాకు సంబంధం ఏంటో ఉంది. నేను నా ఇంట్లో ఉంటే జరిగినటువంటి సంఘటన నాకు కనీసం తెలియకపోతే నా మీద కేసు పెట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి అట్టున్నాయి కాదు. ఛాలెంజ్ చేస్తున్నాను, తగిన మూల్యం చెల్లిస్తాను. పోలీసులు, నేను రాజకీయ నాయకులు నేను తప్పుపడ్డాను, పోలీసులు ఇంత దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి, ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీళ్ళిద్దరు కూడా వైసీపీ కార్యకర్తల కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, రేపు అధికారంలోకి మేమే వస్తాం. నేను చంద్రబాబు నాయుడికి చెప్పి హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను. ఎవరైతే ఈరోజు పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు ఎక్కడున్నా విడిచిపెట్టిన ప్రశ్న లేదు. అయితే న్యాయానికి ధర్మానికి నమ్మిన వ్యక్తిని, చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు నేను ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా తెల్లవారు నేను బెడ్రూమ్లో ఉంటే డిఎస్పి సిఐ నా బెడ్రూమ్కి వస్తారా, నా మీద కేసు ఉంటే నాకు నోటీస్ ఇస్తే నేనే పోలీస్ స్టేషన్కి వచ్చేవాడిను. నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా వ్యక్తి వ్యవహరించే వ్యక్తిని కాదు. ఇటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు కాకి డ్రెస్ అంటే అసహ్యం వేస్తుంది. ఈ రాష్ట్రంలో కాకి డ్రెస్ చేసుకున్నటువంటి ఎవరైతే మిగతా ఉద్యోగులు ఆశిస్తున్నారు, కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.